నమస్కారం. TV5 స్టడీ టైంకి స్వాగతం. ఎంతో మంది విద్యార్థులు వారి తల్లిదండ్రులు గత నెల రోజులుగా ఎదురు చూస్తున్న నీట్ 2018 ఫలితాలు ఈ నెల 4వ తేదీన వెలువడ్డాయి. దేశవ్యాప్తంగా దాదాపు 7,14,000 మంది ఈ సంవత్సరం జరిగిన నీట్ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. కానీ ప్రస్తుతం ఉన్న పరిమిత సీట్ల కారణంగా వీరందరికీ MBBSలో సీట్లు వచ్చే అవకాశాలు తక్కువగానే ఉన్నాయి. దీంతో విదేశాల్లో MBBS చదువుకునేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన విద్యార్థులకు అవలాన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ క్యూరసోవ్ వారి యొక్క MBBS కోర్సు గురించి, ఈ కోర్సు ద్వారా అమెరికాలో ఉచితంగా పీజీ చదివే అవకాశాల గురించి ప్రేక్షకులకు వివరించేందుకు అవలాన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ క్యూరసోవ్ అడ్మిషన్స్ డైరెక్టర్ వెంకటరెడ్డి గారు ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు. వెంకటరెడ్డి గారు, హలో అండి. హలో అండి. సో వెంకటరెడ్డి గారు, ఈసారి నీట్ 2018లో క్వాలిఫయింగ్ మార్క్స్ వచ్చిన విద్యార్థులకు సీట్లు వచ్చే అవకాశాల గురించి చెప్తారా? ఓకే, జనరల్గా మన 4th రిజల్ట్స్ అనౌన్స్ చేయడం జరిగిందండి. అండ్ కట్ ఆఫ్ మార్క్స్ మనం జనరల్ కేటగిరీలో మనం చూసుకుంటే 119 అండి. అండ్ రిజర్వేషన్ కేటగిరీస్లో మనం చూసుకుంటే 96 మార్క్స్గా డిక్లేర్ చేయడం జరిగిందండి. అండ్ ఇప్పుడు ఇందాక మీరు చదివినట్టుగా 7 లక్షల చేంజ్ స్టూడెంట్స్ హ్యాడ్ బీన్ క్వాలిఫైడ్. అండ్ మనకున్న సీట్లు ఆల్మోస్ట్ 55,000 సీట్లు మాత్రమే ఉన్నాయండి. సో ఇందులో మన ఆల్రెడీ మన పేరెంట్స్ కానీ అందరూ ఏమనుకుంటారంటే, మా స్టూడెంట్స్ కంపల్సరీ క్వాలిఫై అయ్యారు, వీళ్ళకి మంచి మార్క్స్ వచ్చినాయి, వీళ్ళకి ఎక్కడో చోట సీట్ వస్తుంది అన్న ఇదిలో ఉన్నారండి. సో మేము చెప్పేది ఏంటంటే, వాళ్ళు క్లియర్గా లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ అన్నీ చూసుకుంటే ఏదైనా కానీ 400 మార్క్స్ అండ్ అబోవ్ ఉన్న వాళ్ళకి మాత్రం సీట్లు వచ్చినాయండి. అండ్ రిమైనింగ్ స్టూడెంట్స్ వాళ్ళు జనరల్గా టైం వేస్ట్ చేసుకోకుండా దెర్ ఆర్ అదర్ ఆప్షన్స్. అండ్ ఇప్పుడు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కొత్త రూల్ ఒక్కటే అనౌన్స్ చేసిందండి, ఏ విద్యార్థి అయినా కానీ విదేశాలకు వెళ్ళి MBBS చేయాలి అని అంటే కంపల్సరీ నీట్ క్వాలిఫై అయ్యి ఉండాలి అనేది ఇప్పుడున్న రూల్ ప్రకారం. సో అదే విద్యార్థి కంపల్సరీ అక్కడి నుంచి కంప్లీట్ అయి ఇండియా వచ్చినాక ఇండియన్ స్టూడెంట్స్తో పాటు నెక్స్ట్ అనే ఎగ్జామ్కి ఎలిజిబిలిటీలో ఉన్న పరిస్థితిలో ఉన్నదండి. సో అందుకని చెప్పి ఇవాళ రోజు ప్రతి ఒక్క పేరెంట్కి మేము విన్నపం చేసేది ఏంటంటే, అబ్రాడ్ ఎడ్యుకేషన్ అయినా ఇండియన్ ఎడ్యుకేషన్ అయినా అంతా ఈక్వల్ అండి. అండ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ మనకి కేటగిరీ వైజ్ కూడా చూసుకుంటే, లోకల్ కేటగిరీ వైజ్ కూడా చూసుకుంటే, ఒకసారి మన ఆంధ్రాలో కానీ తెలంగాణ విద్యార్థులు కానీ తమిళనాడులో కానీ లేదా కర్ణాటకలో కానీ ఎక్కడైనా కానీ MBBS చేసినా వాళ్ళు నాన్ లోకల్గానే ఉంటారండి. అదే విద్యార్థి అబ్రాడ్కి వెళ్ళి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ అవలాన్ యూనివర్సిటీలో చేయనివ్వండి, చైనాలో చేయనివ్వండి, లేదా ఫిలిపైన్స్ ఇలాంటి డిఫరెంట్ కంట్రీస్లో చేసినా కానీ వాళ్ళు కూడా నాన్ లోకల్ క్యాండిడేట్గానే పరిగణించబడుతుందండి. సో దట్ వీళ్ళకి ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉంటాయి కాబట్టి మీరు ఆధారపడాల్సిన అవసరం లేదండి. మొన్నటిదాకా ఏంటంటే, ఒక స్టూడెంట్ అబ్రాడ్ వెళ్ళి ఇండియా వచ్చి మామూలుగా ప్రాక్టీస్ చేయాలి అని అంటే కంపల్సరీ రిజిస్ట్రేషన్ నెంబర్ కావాలి, స్క్రీనింగ్ టెస్ట్ పాస్ అవ్వాలి, ఇవన్నీ ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నదండి. ఇట్ ఈస్ వెరీ క్లియర్ అండి ఇవాళ రోజు పేరెంట్స్ అందరికీ మేము చెప్పేది. అండ్ మీరు డైరెక్ట్ MCA వెబ్సైట్లో మీరు చూసుకుంటే దీనికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని పొందుపరచడం జరిగిందండి. అదే కాకుండా ఇంకా మీకు మోర్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే మా స్క్రీన్ మీద ఉన్న నెంబర్స్కి మీరు పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకొని మీరు వచ్చి పర్సనల్ కౌన్సిలింగ్ కూర్చోవచ్చండి. అండ్ విదేశాల్లో ఇప్పుడున్న ఆపర్చునిటీల్లో మనం చూసుకుంటే ఒక MBBS ఒక్కటే ఈజ్ నాట్ ఎనఫ్ అండి, వీ నీడ్ టు హ్యావ్ అ పీజీ డిగ్రీ ఆల్సో. సో ఆ పీజీ డిగ్రీలు కూడా ఒక 5 దేశాల మాత్రంలోనే మన మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు గుర్తింపు ఇవ్వడం జరిగిందండి. US, UK, ఆస్ట్రేలియా, కెనడా అండ్ న్యూజిలాండ్, వీటన్నిటిలో మనం పోల్చుకుంటే వాళ్ళ యొక్క లైసెన్షియేట్ ఎగ్జామ్స్ మనం కంపల్సరీ చేయాలి కాబట్టి అందులో కొంచెం ఈజీ వే ఏంటంటే, USMLE అనేది ఈ కరేబియన్ కంట్రీస్ ద్వారా ఇది ఒక ఈజీ వే అండి. చాలా వరకు చాలామంది ప్రజలకి ఇది ఒక క్వశ్చన్ మార్క్గా ఉంటుంది ఏంటంటే, ఆఫ్షోర్ ఆన్షోర్ మెడికల్ యూనివర్సిటీస్ ఈ అంతా చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. సో ఈ కన్ఫ్యూజన్ అన్నింటినీ మీకు క్లియర్ చేయడం జరుగుతుందండి. ఒకసారి అపాయింట్మెంట్ తీసుకొని మా దగ్గరికి వస్తే. వెంకటరెడ్డి గారు, అవలాన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ క్యూరసోవ్ ప్రత్యేకతలు ఏంటి? ఓకే, అవలాన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ గురించి మనం మాట్లాడేటప్పుడు అండి, దాన్ని 2003లో డాక్టర్ షౌకత్ ఫతీ అనే ఆయన ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి. ఈయన ఒక NRI అండి, ఆల్మోస్ట్ ఒక 55 ఇయర్స్ బ్యాక్ ఆయన యూఎస్కి వెళ్ళి యూఎస్లో స్థిరపడి స్కిన్ పెథాలజిస్ట్గా మంచి పేరు సంపాదించుకొని అదే ఫ్యాకల్టీలో ఆయన నార్త్ ఈస్టర్న్ ఒహియో మెడికల్ యూనివర్సిటీలో రెసిడెన్సీ డైరెక్టర్గా పనిచేసి విత్ ఆల్ హిస్ డ్యూ రెస్పెక్ట్ అండ్ ఎక్స్పీరియన్సెస్ ఈ హ్యాడ్ స్టార్టెడ్ దిస్ ప్రోగ్రామ్ అండి. అండ్ ఇదే ప్రోగ్రాంలో ఆయన ఇంకొక స్టెప్ ఫార్వర్డ్ ఏం చేశారని అంటే,
ఒక ఇండియన్ ఇండియన్గా ఇండియన్ స్టూడెంట్స్కి ఎంతో కొంత హెల్ప్ చేయాలి అని చెప్పేసి వాళ్ళ ఫీజులో ఆల్మోస్ట్ ఐ కెన్ సే 30 to 40% ఆఫ్ ద ఫీజ్ ఈ హ్యాస్ బీన్ రెడ్యూస్ ద ఫీజ్ అండి. సో అదే కాకుండా మన ఫ్యాకల్టీ వైజ్ మనం చూసుకుంటే ఆల్మోస్ట్ ప్రతి ఒక్క ఫ్యాకల్టీ 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పైన ఉన్న ఫ్యాకల్టీ అండి. అదే కాకుండా వాళ్ళ కరికులం కానీ తర్వాత వాళ్ళ కోర్ స్ట్రక్చర్స్ కానీ ఆల్మోస్ట్ అన్ని సిమిలర్గా ఉంటుందండి. అండ్ ద బెస్ట్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ యూనివర్సిటీ ఈజ్ దట్ ద కరికులం అనేది మనం 100% ఘంటాపథంగా చెప్పొచ్చండి. అండ్ ఆల్సో వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే యవలాన్ యూనివర్సిటీ ఈజ్ ద కాలేజ్ వేర్ సో ఫార్ ఒక ముగ్గురు యంగెస్ట్ ఏజ్లో వాళ్ళ రెసిడెన్సీలు కూడా అటైన్ అవ్వటం జరిగిందండి. సో వాళ్ళందరూ మన ఇండియన్ స్టూడెంట్సే, మన ఇండియా నుంచి వెళ్ళిన వాళ్ళే. సో వాళ్ళ గురించి తెలుసుకోవాలన్నా కానీ ఒకసారి ఆఫీస్ విజిట్ చేస్తారు. యుఎస్లో రెసిడెన్సీ చేశారు అంత 22 ఇయర్స్కి రెసిడెన్సీ రావడం అంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్. అది ఇక్కడ ఎంబీబీఎస్ చేసుకుంటే ఇంకా చాలా టైం పడుతుంది. అవును టెక్నికల్లీ. సో అయితే మీ అవలోన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్లో ప్రవేశం పొందాలంటే కనీస అర్హతలు ఏంటి, ఎలిజిబిలిటీ ఏంటి? జనరల్గా మనం మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను వాళ్ళ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం గౌరవించుకుంటా, అలాగే యూనివర్సిటీ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం మనం చూసుకుంటే 70% ఇంటర్మీడియట్లో 70% ఉండాలి, అలాగే బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీలో 70% ఉండి, అదే కాకుండా మంచి ఇంగ్లీష్ ప్రావీణ్యత ఉంటే వాళ్ళకి డెఫినెట్గా అడ్మిషన్ దొరుకుతుందండి. ఒక కాల్ ఉన్నారండి హైదరాబాద్ నుంచి, అబ్దుల్ గారు మాట్లాడండి వెంకటరెడ్డి గారితో. మాట్లాడండి అబ్దుల్ గారు, అడగండి మీ ప్రశ్న. యా అబ్దుల్, అబ్దుల్ గారు అడగండి. యా యూ కెన్ ఆస్క్ ద క్వశ్చన్. సార్ ఐ వాంట్ టు గో టు యుఎస్ యాక్చువల్లీ, సో వాట్ ఇస్ ద ప్రాసెస్, ఐ కెన్ హౌ కెన్ ఐ మీట్? యా అబ్దుల్, దేర్ ఆర్ నంబర్స్ ఆన్ ద స్క్రీన్, యూ కెన్ జస్ట్ కాల్ ఫర్ అన్ అపాయింట్మెంట్ అండ్ జస్ట్ కమ్ ఫర్ పర్సనల్ discussion so that you can have a clear picture on the curriculum and the college and the fee structures and everything. So ante basically nadutundi entante tarvata america lo inda meer cheptunnaru residency chesina dani gurinchi adugutunnara direct ga aithe, kana actually Avalon University School of Medicine aa course eppudu ye samayamlo course ye stage lo america ki velli avakasam untundi adi? Okay, general ga course gurinchi manam maatladukundandi, Avalon University offer chestundi 4.5 years mbbs program andi. And where almost even the Caribbean islands lo unna colleges annitni offshore medical universities center, technically these are not belong to American soil. So ivanni vachesi manaki out of US lo undatam valla America diggerlone untayi, diggerlone untayi, offshore lo untayi. So veela program ela design chestaru ante first 2.5 samvatsaralu edaithe undo ante anatomy, physiology, biochemistry, all the basic science subjects, ఈ ఒక 8 సబ్జెక్టులు 2.5 సంవత్సరాలు ఈ ఐలాండ్లో జరుగుతుందండి. అండ్ రిమైనింగ్ 2 ఇయర్స్ ఆఫ్ క్లినికల్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో, అంటే హాస్పిటల్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో, అది యుఎస్లో ఉన్న ఈ అవలాన్ యూనివర్సిటీ యొక్క ఏసీజీఎంఈ అగ్రిగేటెడ్ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో వీళ్ళు ఈ క్లినికల్ రొటేషన్స్ చేయడం జరుగుతుందండి. అండ్ డే 1 నుంచి ఈ కరికులం యుఎస్ఎంఎల్ఏ ప్యాటర్న్లో ఉండటం వల్ల ప్రతి ఒక్క విద్యార్థికి ఫస్ట్ డే 1 నుంచి యుఎస్ఎంఎల్ఏ ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్సే ఉంటాయి, తర్వాత క్విజ్లు ఉంటాయి, సెమినార్లు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్, ఇలా ప్రతి ఒక్కటి ఉంటుందండి. సో వీటి వల్ల ఏంటంటే స్టూడెంట్కి మంచి తర్ఫీద ఇవ్వడం జరుగుతుంది. అంటే ఆల్మోస్ట్ దే విల్ బి ప్రిపేర్ ఫర్ అ గుడ్ ఎడ్యుకేషన్ అనమాట. అండ్ నేను ఇందాకే చెప్పినట్టు ఆల్మోస్ట్ ఒక ముగ్గురు యంగెస్ట్ రెసిడెంట్స్ ఉన్నారు అని అంటే అది మా యవలన్న యూనివర్సిటీ స్టాఫ్ యొక్క కష్టము, అట్ ద సేమ్ టైం ద స్టూడెంట్ యొక్క కష్టం అండి. అంటే మెడిసిన్ ఏంటంటే చాలామంది ఏంటంటే ఊరికే ఈజీగా ఉంటుందండి, మనం వెళ్ళటము ఊరికే చదువుకొని మళ్ళీ డిగ్రీ తెచ్చుకొని మళ్ళీ ఇక్కడ ఎంసీఏ రాసుకోవటం అన్న దృక్పథంతో ఉన్నారు. కానీ ఇక్కడ ద ఫ్యాక్ట్ ఏంటంటే వాళ్ళు కష్టపడాలి. ఆల్మోస్ట్ రోజుకి 24 గంటల్లో ఒక 14 అవర్స్ దే నీడ్ టు స్పెండ్ ఆన్ స్టడీయింగ్ అండి. సో ఆ విధంగా చదివితేనే వీళ్ళు డెఫినెట్గా అక్కడ యుఎస్ఎంఎల్ఏ క్లియర్ చేయటము ప్లస్ రెసిడెన్సీ అటైన్ చేయటము అన్నీ సైమల్టేనియస్గా జరిగిపోతాయి అన్నమాట. నర్సాపురం నుంచి సత్యన్ ఫోన్ లో ఉన్నారు. సత్యన్ గారు, మీరు వెంకటరెడ్డి గారితో మాట్లాడండి. హలో సార్, నమస్తే అండి. నమస్తే అండి. హాయ్ సార్, చెప్పండి సత్యన్ గారు. అదే సార్, ఇప్పుడు అబ్రోడ్ పంపించేటప్పుడు ఈ 5 ఇయర్స్ అయిపోయిన తర్వాత ఒక ఎగ్జామ్ ఉంటదంట, అదేమో చాలా మంది క్వాలిఫై అవ్వట్లేదండి.
అదే సార్, దాని గురించే నేను ఇప్పటిదాకా ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరిగింది. ఫస్ట్ ఈ ఆ ఎగ్జామ్ని మొన్నటిదాకా ఉండేదండి, దాన్ని స్క్రీనింగ్ టెస్ట్ అంటారు. ఇక ముందు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మారబోతున్నాయండి. సో అవన్నీ మీరు ఎంసీఏ వెబ్సైట్లో డైరెక్ట్గా మీరు చూస్తే ఏంటంటే మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఉంటుందండి. అండ్ మోర్ ఓవర్ స్టూడెంట్ వచ్చేసి ఎవలాన్ యూనివర్సిటీలో ఇప్పటి వరకు చూస్తే మనం మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎగ్జామ్ కానీ లేకపోతే యుఎస్ఎంఎల్ఈలో కానీ ఆల్మోస్ట్ 98% ఆఫ్ ద స్టూడెంట్స్ అందరూ పాస్ అవటం జరిగిందండి. ఎవరైతే మ్యాక్సిమం మన ఇండియన్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువ ప్రిఫరెన్స్ యుఎస్లో సెటిల్ అవ్వడానికి ఇవ్వడం వల్ల యుఎస్ఎంఎల్ఈ రాస్తున్నారండి. ఎక్కడో ఒక 10% ఆర్ 20% ఆఫ్ ద స్టూడెంట్స్ దే వాంట్ టు కమ్ బ్యాక్ టు ఇండియా. అండ్ వాళ్ళు వచ్చేసి ఈ ఎంసీఏ స్క్రీనింగ్ టెస్ట్ పాస్ అయ్యి ఇక్కడ ఇండియాలోనే పీజీలు ర్యాంకులు సంపాదించుకొని పీజీలు చేసే వాళ్ళు ఉన్నారండి. అలాగే వివిధ కార్పొరేట్ హాస్పిటల్లో పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారు. సో మీరు ఈ అన్ని డీటెయిల్స్ కావాలి అన్నప్పుడు కంపల్సరీ ఆఫీస్లో పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకొని రండి సార్. ఎవలాన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ కురోసో దేశంలో ఎంబీబీఎస్ చేయడం, తర్వాత అమెరికాలో యుఎస్ఎంఎల్ఈ క్లియర్ చేసి రెసిడెన్సీ చేయడం, దీనికి సంబంధించి ఆ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ అడ్మిషన్స్ డైరెక్టర్ వెంకటరెడ్డి గారితో మరింతగా మాట్లాడడం. చిన్న బ్రేక్ తీసుకుందాం. ఎవలాన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ అడ్మిషన్స్ డైరెక్టర్ వెంకటరెడ్డి గారితో మనం స్టడీ టైంలో మాట్లాడుతున్నాం. వెంకటరెడ్డి గారు, మీతో మాట్లాడేందుకు చాలా క్వశ్చన్స్ అడిగేందుకు, అంటే ఎంబీబీఎస్ సాధారణంగా ఇండియాలో చేసి యూఎస్కెళ్తేనే చాలా సంవత్సరాలు పడుతుంది, అలాంటిది సగం కోర్సు అక్కడ చేసి క్యూరోసో దేశంలో చేసి అక్కడి నుంచి అమెరికాలో చేసేటప్పటికి చాలా యంగ్ ఏజ్లోనే అమెరికాలో డాక్టర్గా సెట్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తున్నట్టుంది. అర్థైన అవకాశం కోసం చాలామందికి డౌట్లు ఉన్నాయి. ప్రస్తుతం ఈస్ట్ గోదావరి నుంచి గంగేశ్వరరావు గారు ఫోన్ ఉన్నారు. గంగేశ్వరరావు గారు, వెంకటరెడ్డి గారితో మీ డౌట్ అడగండి. సార్ వెంకటరెడ్డి గారు నమస్తే. సార్ నమస్తే అండి, చెప్పండి. సార్ అదేండి, ఇప్పుడు మన ఎవలాన్ యూనివర్సిటీలో నుండి బాబుని అడ్మిట్ చేద్దామని ప్లానింగ్ లో ఉన్నాం సార్. హలో చెప్పండి. సార్ ఇప్పుడు అక్కడ జాయిన్ చేస్తే అక్కడ ఎంబీబీఎస్ ఆ యూనివర్సిటీలోనే చేస్తారండి వాళ్ళు? అంటే ఒక 2 ఇయర్స్ అక్కడ చదివి మళ్ళీ వేరే చోటకి తీసుకెళ్లి మళ్ళా అలా సర్కిల్ ఉంటుందండి సార్? అది ఫస్ట్ అండి సార్. రెండు ఏంటంటే అక్కడే మనం పీజీ చేస్తే అక్కడ పీజీ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళా మనం ఇండియా వచ్చిన తర్వాత మళ్ళా ఇక్కడ ఏమన్నా మనం పీజీ చేయాలా, ఇక్కడ ఏమన్నా టెస్ట్ మనం అటెండ్ చేయాలండి? అక్కడ పీజీ ఇక్కడ యాక్సెప్ట్ అవుతుందని సార్? ఓకే అండి. మీరు జనరల్గా ఇందాక నుంచి నేను చెప్తున్న ప్రోగ్రామ్ అనేది మీరు ఒకసారి చూస్తూ ఉన్నప్పుడైతే మీకు అర్థమవుతుందండి. జనరల్గా 4.5 ఇయర్స్ ఎంబీబీఎస్ ప్రోగ్రామ్ అండి ఎవలాన్ యూనివర్సిటీది. ఎవలాన్ యూనివర్సిటీ 4.5 ఇయర్స్ ప్రోగ్రామ్లో 2.5 ఇయర్స్ కంపల్సరీ మీరు కురసావ్ అనే ఐలాండ్లో మీరు ఉంటారండి. ఇక్కడ ఫస్ట్ 2.5 సంవత్సరాల్లో ఉండే 8 సబ్జెక్టులు బేసిక్ సైన్సెస్ అంటారు. ఈ సబ్జెక్ట్స్ అన్నీ మీరు ఇక్కడ కంప్లీట్ చేసుకున్న తర్వాత స్టెప్ 1 ఎగ్జామ్ ఇవ్వడం జరుగుతుందండి. స్టెప్ 1 ఎగ్జామ్లో కూడా వెన్ వీఆర్ మెన్షనింగ్ స్టెప్ 1 ఎగ్జామ్, మేము జనరల్గా స్టూడెంట్ని స్టెప్ 1 రాసేటప్పుడు మేము ముందు వాళ్ళ యొక్క మార్క్స్ అన్ని పరిగణనలో తీసుకున్న తర్వాతే మేము పర్మిషన్ ఇవ్వడం జరుగుతుందండి వాళ్ళని స్టెప్ 1 రాయడానికి. ఎందుకంటే నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ అనేది కూడా స్టెప్ 1కి లిమిటెడ్గా ఉంటాయి. అండ్ వాళ్ళ మార్క్స్ కూడా ఏంటంటే ఫస్ట్ అటెంప్ట్లోనే మంచి స్కోర్ వచ్చింది అనుకోండి వాళ్ళకి డెఫినెట్గా రెసిడెన్సీ వస్తుంది. దాని తర్వాత వీళ్ళు అమెరికాలో అమెరికన్ హాస్పిటల్స్లో వీళ్ళు ఒక 2 సంవత్సరాలు ఇచ్చేస్తుందండి. అంటే వేరే కాలేజెస్ లేదా ఇంక వేరే కంట్రీస్లో లాగా ఇంకో కంట్రీకి పంపించేసి అక్కడేదో మీరు రొటేషన్స్ చేసుకొని మళ్ళీ తిరిగి ఇండియాకి వచ్చి ఎంబీబీఎస్ స్క్రీనింగ్ టెస్ట్కి కూర్చునే పరిస్థితి ఉండదండి. ఇక్కడ మ్యాక్సిమం ఏంటంటే యుఎస్ఎంఎల్ఈ ఫోకస్తో ఉంటుంది కాబట్టి ఎక్కువ రెసిడెన్సీ వస్తుందండి. అండ్ ఇంకో క్వశ్చన్ మీరు అడిగింది ఏంటంటే రెసిడెన్సీ అనేది పీజీ అంటామండి మనం ఇండియాలో, ఆ పీజీ ఇండియాలో రికగ్నైజేషన్ ఉందా లేదా అని ఉంటుందండి. మీరు డైరెక్ట్గా ఎంసీఐ ఇండియా.org అనే సైట్లో మీరు వెళ్ళి చూస్తే అక్కడ అనౌన్స్మెంట్స్లో మీరు చూస్తే క్లియర్గా ద రికగ్నైజేషన్స్ ఆఫ్ ఫారెన్ పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ యుఎస్ఏ, యూకే, కెనడా, ఆస్ట్రేలియా అండ్ న్యూజిలాండ్ అని చెప్పి ఒక లింక్ ఉంటుందండి. ఆ లింక్ క్లిక్ చేస్తే మీకు ఒక జియో కూడా క్లియర్గా కనబడుతుందండి. ఈ 5 దేశాల్లో పీజీ అనేది డైరెక్ట్గా ఇండియాలో రికగ్నైజేషన్ ఉందండి. అది ఎక్కడైనా ఇండియాలో ఏ స్టేట్ బోర్డ్ అయినా కానీ అది యాక్సెప్ట్ చేస్తుందండి. సో అది మీరు క్లారిటీ ఇచ్చేశారు. అసలు అక్కడ యుఎస్లో చేసిన తర్వాత పీజీ మళ్ళీ వేరే ఎగ్జామ్స్ కూడా రాయాల్సిన అవసరం లేదండి. వెంకటరెడ్డి గారు, మీతో మాట్లాడడానికి పవన్ కుమార్ హైదరాబాద్ నుంచి ఫోన్లో రెడీగా ఉన్నారు. పవన్ గారు, వెంకటరెడ్డి గారితో మాట్లాడండి, మీ డౌట్ అడగండి. హలో చెప్పండి పవన్ గారు. సార్ గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. సార్ మా బాబు నీట్ క్వాలిఫై కాలేదండి. ఓకే. తనకి బలంగా కోరిక ఉందండి ఎంబీబీఎస్ చదవాలని. ఓకే సార్. ఏమైనా పాసిబిలిటీ ఉందండి?
సార్ నీట్ క్వాలిఫై ఎన్ని మార్క్స్ వచ్చినాయండి? 180 మార్క్స్ వచ్చినాయి సార్. 180నా అండి? 180యా? 118. జస్ట్ వన్ మార్క్స్ మిస్ అయ్యి ఉంది. అవును సార్. సార్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన రూల్ ప్రకారం ఏంటంటే, మనము ఇండియా వచ్చి మనం ఇండియాలో ప్రాక్టీస్ చేద్దాము అనుకుంటే మనకి ఈ నీట్ అనేది అవసరం అండి. అదే మనం విదేశాల్లోనే అంటే యుఎస్లోనే పీజీ చేసుకుని యుఎస్లోనే స్థిరపడదాము లేదా యూకేలో పీజీ చేసుకుని యూకేలో స్థిరపడదాము అని అనుకుంటే ఈ రూల్ ఏమి మనకి ఏం వర్తించదండి, మనం డైరెక్ట్గా వెళ్ళి మనం చదువుకోవచ్చు అండి. సో మీరు ఒకసారి మా ఆఫీస్కి వస్తే మీరు మేము క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుందండి వీటి గురించి. సో యుఎస్లోనే పీజీ చేసిన తర్వాత అక్కడే ప్రాక్టీస్ చేయాలనుకుంటే పాసిబిలిటీస్ ఉన్నాయి? అవునండి. ఇప్పుడు మనం ఎంసీఏ రూల్స్ ప్రకారం కూడా చూస్తే అండి, ఏ విదేశాల్లో అయినా కానీ ఎంబీబీఎస్ చేసేటప్పుడు ఆ డిగ్రీ అనేది ఆ యొక్క గవర్నమెంట్లో ఒక ఫిజీషియన్గా రికగ్నైజేషన్ ఉంటేనే ఆ డిగ్రీ అనేది ఇండియాలో ఇండియన్ గవర్నమెంట్ అనేది రికగ్నైజ్ చేయడం జరుగుతుందండి. సో ఇది చాలామంది పేరెంట్స్కి ఒకసారి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇట్ ఇస్ వెరీ క్లియర్ దట్ ద ప్రైమరీ క్వాలిఫికేషన్ విచ్ ఈస్ ఇష్యూడ్ బై ఎనీ కంట్రీ దట్ హ్యాస్ టు బి రికగ్నైజ్డ్ దేర్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం రీసెంట్ ఇయర్స్లో మనం ఎంసీఏ వెబ్సైట్లోనే చూస్తే కొన్ని కంట్రీస్కి ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ మాదిరి ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్నీ పెట్టేసి ఒక స్టూడెంట్ని వేరే కంట్రీకి తీసుకొని వెళ్ళి అక్కడ కొన్నాళ్ళు పెట్టేసిన తర్వాత వీళ్ళు ఇక్కడున్న యూనివర్సిటీ వాళ్ళు కొంచెం డిగ్రీలు ఇవ్వటం, అండ్ ఆల్మోస్ట్ ఒక 140 స్టూడెంట్స్ స్టిల్ దే ఆర్ సఫరింగ్ ఫర్ ద రికగ్నైజేషన్ అనమాట. వెంకటరెడ్డి గారు, ఈ కోర్స్తో యుఎస్లో ఎట్లా సెటిల్ కావచ్చు, తొందరగా రెసిడెన్సీ చేయొచ్చు అనేది చాలా ఎక్సైటింగ్ ప్రాస్పెక్ట్ లాగా ఉంది, కానీ ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది మీ ప్రోగ్రామ్? సో ఫీ స్ట్రక్చర్ వెన్ ఇట్ ఈస్ కంపారిటివ్లీ ఫర్ ద ఇండియన్ ఎన్ఆర్ఐ కోటా, ఇట్ ఈస్ వెరీ చీపర్ అండి. ఆల్మోస్ట్ వీ కెన్ సే $65,000 ద ఎంటైర్ ప్రోగ్రామ్ కాస్ట్, అండ్ అపార్ట్ ఆఫ్ దట్ వీళ్ళకి వచ్చేసి ఒక $3,500 వచ్చి వాళ్ళకి లివింగ్ ఎక్స్పెన్సెస్ అవుతుందండి. సో ఇంకా ఫర్ మోర్ డీటెయిల్స్ అంటే ఇంకా ఏమన్నా చిన్న చిన్న ఖర్చులు ఇలాంటివి, ఫ్లైట్ టికెట్స్ కానీ తర్వాత వీసా ఎక్స్టెన్షన్స్ కానీ ఇలాంటివన్నీ అట్మోస్ట్ వేసుకున్నా కానీ ఒక $2,000-$3,000 మోర్ ఉంటుందండి. అంటే టోటల్గా మనం చూసుకున్నా కానీ వితిన్ అ లిమిట్ ఆఫ్ 50 to 55 lakhs మొత్తం కంప్లీట్ అవుతుంది. మీరు లివింగ్ ఎక్స్పెన్సెస్ గురించి మాట్లాడుతున్నారు కదా, అంటే ఈ అకామిడేషన్ కూడా చాలామంది విద్యార్థులకి వాళ్ళ తల్లిదండ్రులకి ఆలోచిస్తున్న దూరం వెళితే ఎక్కడ నుంచి చదువుకోవాలి ఏంటండి? అవునండి, జనరల్లీ చాలా మంచి క్వశ్చన్. చాలామంది పేరెంట్స్కి ఫస్ట్ ఉండేది ఏంటంటే అకామిడేషన్, ఫుడ్. అది నీట్గా ఉన్నది అని అంటే ఆటోమేటిక్గా స్టూడెంట్ హీ కెన్ కాన్సన్ట్రేట్ ఆన్ స్టడీస్ అనేది ప్రతి పేరెంట్కి ఉన్న ఆల్మోస్ట్ ఒక ఆలోచన. సో మేము ఆ ఆలోచనను పరిగణనలో తీసుకుని వాళ్ళకి చక్కటి 24/7 సర్లైన్సెస్ ఉన్న అపార్ట్మెంట్స్లో వాళ్ళకి అకామిడేషన్ అరేంజ్ చేయటం, ప్లస్ ఇండియన్ ఫుడ్ అండి. ఇండియన్ ఫుడ్ అనేది జనరల్గా అంత దూరంలో అరేంజ్ చేయటం అంటే ఇట్ ఈస్ నాట్ లైక్ నార్మల్ థింగ్ అండి. వాళ్ళకి ఇండియన్ ఫుడ్ అరేంజ్ చేయటం ఇవన్నీ ఉంటుంది. క్యూరియోసోలో ఇండియన్ ఫుడ్ కూడా మీరు ప్రొవైడ్ చేస్తారు? అవునండి. అండ్ అదే కాకుండా వాళ్ళ వీసా స్టేటస్ కానీ తర్వాత ఏదన్నా పేరెంట్ అక్కడికి వెళ్ళి విజిట్ చేద్దామనుకుంటే ఆ పేరెంట్కి వీసాలు కానీ, అదే కాకుండా స్టూడెంట్ 2.5 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఇఫ్ హీ వాంట్స్ టు గో టు యూఎస్ ఆ వీసా ప్రాసెస్ కానీ, తర్వాత అలాగే రెసిడెన్సీకి వెళ్ళేటప్పుడు రెసిడెన్సీ వీసా ప్రాసెస్ కానీ ఇవన్నీ మేము దగ్గర ఉండి చేయడం జరుగుతుందండి. ఐ థింక్ అది చాలా ఇంపార్టెంట్ అనుకుంటా, వీసా గైడెన్స్, ఎస్పెషల్లీ యూఎస్ వెళ్ళాలన్నా వీసా గైడెన్స్ యాజ్ వెల్ యాజ్ కెరియర్ గైడెన్స్ అండి. ఇట్ ఈస్ నాట్ లైక్ ఇప్పుడు అందరు స్టూడెంట్స్, సపోజ్ 100 మంది స్టూడెంట్స్ ఉన్నారండి, 100 మంది స్టూడెంట్స్లో 100 మంది యుఎస్లో డాక్టర్గా స్థిరపడతారు అని అనుకోవటం ఇట్స్ నాట్ ఈజీ టాస్క్. సో అందులో కొంతమంది దే వాంట్ టు గో ఫర్ యూకే, ఆర్ దే వాంట్ టు గో ఫర్ సౌదీ, ఆర్ దే వాంట్ టు గో ఫర్ అదర్ కంట్రీ. పాసిబిలిటీస్ అన్ని కూడా ఓపెన్ ఉన్నాయండి, యాజ్ ఇట్ ఈస్ రికగ్నైజ్డ్ బై WHO. అండ్ ఆల్మోస్ట్ 140 కంట్రీస్లో యవలన్ యూనివర్సిటీ ఎంబీబీఎస్ డిగ్రీ అనేది రికగ్నైజ్డ్ అండి. ఈవెన్ దే కెన్ చెక్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ సైడ్ ఆఫ్ దర్ ద కంట్రీస్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆస్ట్రేలియా మెడికల్ కౌన్సిల్లో ఏఎంసీ వెబ్సైట్లో చూస్తే మనకి టోటల్గా కంట్రీ వైజ్ లిస్ట్ ఉంటుందండి. సో కురసోలో యవలన్ యూనివర్సిటీ అనేది యూ కెన్ ఫైండ్ ఇట్ ఇన్ ద వెబ్సైట్. ఇవన్నీ కూడా చాలా టఫ్ స్టాండర్డ్స్ ఉన్న దేశాలు, అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్. అవునండి. సో వాటిలో ఆల్రెడీ గుర్తింపు ఉంది మీకు. ఈవెన్ కెనడాలో రెసిడెన్సీ రావడం అనేది ఇట్స్ అ బిగ్ టాస్క్. సో ఈవెన్ కెనడాలో కూడా వీ హ్యాడ్ దిస్ ఇయర్ వీ హ్యాడ్ ఆల్మోస్ట్ ఒక 8 or 9 రెసిడెన్సీస్ ఉన్నాయండి. సో అది ఎవరైనా యొక్క ట్రాక్ రికార్డ్ అది.
సో ఈ ఎవ్రోన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ క్యూరోసోవ్ ఐలాండ్లో ఉంది, ఐలాండ్ కంట్రీ అది. అక్కడ ఎంబీబీఎస్ చేసినట్లయితే కనుక కోర్సు మిడ్వే మీరు యుఎస్ఎంఎల్ఈ క్లియర్ చేస్తే కనుక చేసే అవకాశాలు కూడా పుష్కలంగా అక్కడ గైడెన్స్ కూడా ఇస్తామని చెప్తున్నారు వెంకటరెడ్డి గారు, ఆ సంస్థ అడ్మిషన్స్ డైరెక్టర్. అమెరికాలోనే యంగ్ ఏజ్లోనే రెసిడెన్సీ అంటే మన దగ్గర పీజీ అంటాం, రెసిడెన్సీ కూడా చేసే అవకాశాలు ఉన్నాయి. రేర్ ఆపర్చునిటీయే, ఎక్సైటింగ్ ప్రాస్పెక్ట్సే, ఫీ స్ట్రక్చర్ కూడా రీజనబుల్ అని చెబుతున్నారు ఆయన. అయితే ఇంకా చాలా డౌట్స్ ఉంటాయి, చాలా మందికి కాల్స్ వస్తున్నాయి, కానీ మనకి ప్రోగ్రామ్ అవుతోంది కాబట్టి కింద స్పెసిఫిక్గా నెంబర్స్ ఉన్నాయి, ఫోన్ చేసి వెంకటరెడ్డి గారితో మాట్లాడచ్చు. ఇది ఇవాళ స్టడీ టైం. నమస్కారం. We'll be right back.